అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి యాదాద్రికి బయలుదేరనున్నారు. యాదాద్రిపై ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ది పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్దమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొండపై బాలాలయంలో ప్రత్యేకంగా పూజల అనంతరం ప్రధానాలయం, కొండపై పరిసరాల అభివృద్ది, మౌలిక సదుపాయాల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తారు. 3 నెలల్లో ప్రధానాలయ ఉద్ఘాటన చేసి స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జిఆర్ స్వామి సూచించిన ఆగమ వైదిక నియమానుసారం గర్భాలయం, ముఖమండపం, ఉప ఆలయాలు, క్యూ కాంప్లెక్స్లు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. ప్రాకార మండపాలు, మాడవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కలు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి క్యూ కాంప్లెక్స్, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణిని కేసీఆర్ పరిశీలించనున్నారు. అలాగే కొండ చుట్టూ రింగు రోడ్డు నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణం, గండి చెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణకట్ట నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన కోసం వైటీడీఏ, ఆర్ఎన్బి రెవెన్యూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భువనగిరి జోన్ డీసీపీ కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొండపైన ఘాట్ స్వాగత ద్వారం నుంచి పుష్కరిణి, శివాలయం మీదుగా ప్రధానాలయం వరకు రోడ్డును తీర్చిదిద్దారు. ప్రధానాలయం, క్యూ లైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానాలయం ఎదుట లోహపు క్యూ కాంప్లెక్స్లను ఏర్పాటు చేశారు. మాడవీధుల వెంట పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రైట్, ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ చెప్పండి, కేసీఆర్ యాదాద్రి పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఈరోజు? మాధవి, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ యాదాద్రికి బయలుదేరనున్నారు. ప్రధానంగా ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తున్నది. ప్రధాన ఆలయము, గర్భగుడి, ఈ ప్రధానమైనటువంటి గాలి గోపురాలు కావచ్చు, ఉప ఆలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తుది దశకు చేరాయి నిర్మాణ పనులు. వాటన్నిటిని కూడా సీఎం కేసీఆర్ ఇవాళ పరిశీలించనున్నారు. పుష్కరిణితో పాటు చుట్టూ ఉన్నటువంటి ఉప ఆలయాలు, అదేవిధంగా ఉన్నటువంటి గ్రీనరీ ఎలాంటి విధానంతో, చినజీయర్ స్వామి సూచించినటువంటి వైకాసన ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణం జరిగిందా, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయనేది మరొకసారి ఇవాళ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత పండితుల సమక్షంలో ఒక సమావేశం జరగనున్నది. ఆ తర్వాత ఉన్నతాధికారుల సమావేశం కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమము ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంటే తుది నిర్ణయం కాకపోయినప్పటికీ ఇవాళ పూర్తి స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఉద్ఘాటన కార్యక్రమం ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పీఠాధిపతులను ఎవరెవరిని ఆహ్వానించాలి, ఇటన్నిటిపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ యాదాద్రి అధికారులతో పాటు అంతేకాకుండా ఆలయ పండితులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పలు సూచనలు, సలహాలు కూడా సీఎం కేసీఆర్ చేయనున్నారు. మధ్యాహ్నం లంచ్ వరకు కూడా అక్కడే ఉంటారు. సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు భారీ ఎత్తున 100 కోట్ల రూపాయలు చేపట్టి చేసినటువంటి కార్యక్రమము, అదే స్థాయిలో ఉద్ఘాటన కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా హిందువులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యాదాద్రి పునర్వైభవం ఎట్లా ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు కూడా ఇవాళ తీసుకునే అవకాశం ఉంది. యాదాద్రికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ ను కూడా
సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో తిరిగి పరిశీలించనున్నారు. సో ఇలాంటి మొత్తం ఈ పునర్నిర్మాణ కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి సో ఉద్ఘాటన కార్యక్రమం కూడా అతే పెద్ద ఎత్తున జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకనే ఇవాళ యాదాద్రి పర్యటన చేయనున్నారు మాధవి. థ్యాంక్ యూ రవికుమార్. యాదాద్రి లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో దేవతా వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రధానాలయం బాహ్య ప్రాకార మండపానికి ఉత్తర దిశగా నరసింహుడి జన్మ నక్షత్రం స్వాతి తులారాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలను, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిథున రాశి ప్రకారం కదంబ వృక్షపు మొక్కలు నాటారు. ఒక్కో వరుసలో 40 చొప్పున హరిహరుల జన్మ నక్షత్ర పొగడ కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్య అర్చనకు ఉపయోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెల్లివిరిసేలా ల్యాండ్స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. అష్టభుజి ప్రాకార మండపం వెంట గోపురాలకు అభిముఖంగా పాండిచ్చేరికి చెందిన నాణ్యమైన కుండీల్లో దేవతా ప్రాధాన్యం గల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక యాదాద్రి నుంచి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్. మాధవి, యాదాద్రి దక్షిణ భారతదేశంలోనూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెల్లివిరిచేలాగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దాదాపుగా 4 సంవత్సరాలుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఈ రోజుతో 14వ పర్యాయం యాదాద్రికి సీఎం కేసీఆర్ రానున్నారు. వచ్చిన ప్రతిసారి ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేవా అని చూస్తూ సపతులు, అదేవిధంగా టెంపుల్ ఇంజనీరింగ్ నిపుణులతో సహా వాళ్ళతో పర్యవేక్షించి కొన్ని మార్పులు చేర్పులను కూడా సూచిస్తూ వస్తున్నారు. కిందటిసారి వచ్చినప్పుడు కొన్ని ఫైనల్ గా కొన్ని మార్పులు చేపి సూచించడం జరిగింది. ఆలయం ప్రధానాలయం అంతరాలయంలోను, అదేవిధంగా చుట్టుపక్కల ప్రహరీ గోడలు, అదేవిధంగా బాహ్య నిర్మాణాలకు సంబంధించి కూడా గ్రీనరీ, అదేవిధంగా ఇతర ముఖ్యమైన గోపురాలు శిల్పాల దగ్గర కూడా ఉండవలసిన ఆకృతులకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా సూచించారు. వాటికి సంబంధించి కూడా ఈ నిన్న మొన్న కూడా వాటిని ఫినిష్ చేశారు. కొద్ది రోజుల కింద సీఎంఓ భూపాల్ రెడ్డి కూడా వచ్చి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి కేసీఆర్ సూచించిన విధంగా పనులు జరుగుతున్నాయా లేదా అని అధికారులపై కాస్త మందలించడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టర్లు సివిల్ వర్క్స్ తో పాటు స్టోన్ వర్క్స్ కూడా కొంచెం వర్క్ డిలే కావడం, వాటికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే 3 ఏళ్లుగా బాలాలయంలోనే స్వామివారి పూజలు కైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా ఈసారి మూల విరాట దర్శనం భక్తులకు అందించాలని కోరికతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎలాగైనా ఈ వచ్చే బ్రహ్మోత్సవాలను కూడా భక్తులందరికీ కూడా మూల విరాట దర్శనం కల్పించాలి, ప్రధాన ఆలయం కూడా భక్తులను అనుమతించాలన్న ఆదేశాల నేపథ్యంలో కూడా ఈ నిర్మాణాలను పూర్తిగా ఆలయంలో సివిల్ వర్క్స్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. బాహ్య ఆలయానికి సంబంధించి ప్రాకార మండపాలకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శిల్పాలను కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. అదేవిధంగా ప్రధాన గోపురానికి సంబంధించి కూడా వెండి తాపడానికి సంబంధించి నిన్ననే మింటు హైదరాబాద్ మింటు కంపౌండ్ లో కూడా వెండిని అందజేయడం జరిగింది. అలాగే 1200 కోట్లతో 2016 నుంచి ఇప్పటి వరకు మాడ వీధులు, అదేవిధంగా పంచలోహాలతో ప్రహ్లాద చరిత్ర ఇప్పటికే పూర్తి చేశారు. గర్భాలయ మహాద్వారంపై కూడా జయ విజయల శిల్పాలను కూడా ఇత్తడితో ప్రభలం కూడా బిగించడం జరిగింది. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ కూడా ప్రదర్శనలు చేసే విధంగా, గండబేరుండ నరసింహస్వామి దర్శించే విధంగా కూడా పూర్తి చేయడం జరిగింది. ఆలయం చుట్టూరా కూడా ప్రదక్షిణలు చేసే విధంగా కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర నడకదారిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. గ్రీనరీ నడకదారిలో భక్తులకు ఎండ కొట్టకుండా కూడా చుట్టూ కూడా మంచి వృక్షాలను కూడా పెంచడం జరిగింది. రాయగిరి నుంచి యాదాద్రి వరకు కూడా సుందరవనంగా పూర్తి 4 లైన్ల రహదారి గ్రీనరీతో ఉంది. అదేవిధంగా పక్కనే ఉన్న పెద్దగుట్ట మీద కూడా 1000 ఎకరాల్లో కూడా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భక్తులకు షెల్టర్లు, అంటే వీటికి సంబంధించి వసతి గృహాలు, వాటితో పాటు వీవీఐపీలకు ప్రధాని, రాష్ట్రపతి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా పక్కనే ఉన్న గుట్ట మీద కూడా వీవీఐపీ గెస్ట్ హౌజ్లు కూడా దాదాపుగా సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. ఇన్నర్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి కూడా ఫైనల్ గా కేసీఆర్ పలు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వైటీడీ అధికారులు, ఈఓ గీతారెడ్డితో పాటు వైస్ చైర్మన్ కిషన్ రావుతో పూర్తి స్థాయిలో చర్చించి వచ్చే బ్రహ్మోత్సవాలు, అంటే 15-20 రోజుల తర్వాత బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు ప్రారంభమైన ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాలకు ఈసారి అనుమతిస్తారా, పెండింగ్ పెడతారనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. అదేవిధంగా
ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా బాధితులకు సంబంధించి ఇప్పటికే డబ్బు చెల్లించడం వల్ల కూడా పెద్ద సమస్య కూడా. రైట్, థ్యాంక్ యూ అశోక్.